ఏపీలో మహిళలకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక ప్రకటించారు ఈ నెల తేదీ దీపావళి సందర్భంగా దీపం పథకాన్ని మహిళలకు అందించనుంది ఇప్పటికే ఐదు సంతకాలతో మేనిఫెస్టో హామీలను అన్న క్యాంటీన్ల కార్యక్రమాలను అమల్లోకి తెచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాల అమలు మొదలుపెట్టింది ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలో ప్రకటించారు మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు సీఎం చంద్రబాబు దీపం పథకంతో దీపావళి పండుగ ఇళ్లలో వెలుగులు తెస్తుందని చంద్రబాబు అన్నారు ఈ కార్యక్రమం అమలుపై సచివాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత పెట్రోలియం కార్పొరేషన్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దీపం పథకం అమలు విధి విధానాలపైన చర్చించారు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ పేదలకు మేలు చేసే సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం ముందడుగు వేస్తుందని అన్నారు చంద్రబాబు ఏపీలో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ నుండి అర్హత గల ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని వర్తింపజేయాలని చంద్రబాబు అన్నారు ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ఈ నెల ఇరవై నాలుగు నుంచి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు గ్యాస్ సిలిండర్ తీసుకునే లబ్దిదారులకు రెండు రోజుల్లో వారి బ్యాంక్ ఖాతాలో గ్యాస్ సబ్సిడీని జమ చేయాలని ఆ విధంగా ప్రణాళిక సిద్దం చేయాలని ఆదేశించారు వంట గ్యాస్ కోసం వెచ్చించే ఖర్చును గృహిణులు ఇతర అవసరాలకు వాడుకోవచ్చని సీఎం అన్నారు పేదల జీవన ప్రమాణాలు పెంచడంలో ఇలాంటి పథకాలు దోహదం చేస్తాయన్నారు చంద్రబాబు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వల్ల ప్రభుత్వంపై ఏడాదికి రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల అదనపు భారం పడనుంది మొత్తం ఐదేళ్లకు కలిపి పదమూడు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల అదనపు భారం పడనుంది